అందరికీ నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నేను మీ కౌశిక్ ఇన్ కేస్ మీరు పర్సనల్ లోన్ని తీసుకొని దానిని కట్టడం మానేసినట్లయితే ఏమవుతుంది అదేనండి పర్సనల్ లోన్ యొక్క ఈఎంఐస్ని కట్టడం మానేసినట్లయితే ఏమవుతుంది దానితో పాటు ఇన్ కేస్ మీరు లోన్ని రీపే చేసే సిచ్యువేషన్లో లేకపోతే ఒక మాటలో చెప్పాలంటే మీరు లోన్ డిఫాల్ట్ అయినట్లయితే అప్పుడు మీ పరిస్థితి ఏంటి మీరు ఏం చేయాలి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా తెలియజేయబోతున్నా సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పర్సనల్ లోన్ అంటే ఏంటి ఇదొక అన్సెక్యూర్డ్ లోన్ ఈ లోన్ని మనం పొందాలంటే ఎటువంటి ఆస్తి డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సిన అవసరమే లేదు అసలు ప్లెజ్ చేయాల్సిన అవసరమే ఉండదు ఎందుకంటే ఈ పర్సనల్ లోన్ అనేది ఎవరికి ఇస్తారంటే ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఎవరికైతే ఎక్కువగా శాలరీ ఉందో అలాంటి వాళ్ళకి ఇస్తుంటారు వాళ్ళకి ఖచ్చితంగా క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా ఉండాలి అంటే మనకి శాలరీ ఎక్కువ ఉంటే ఎక్కువ లోన్ వస్తుంది శాలరీ తక్కువ ఉంటే తక్కువ లోన్ వస్తుంది లేకపోతే కొన్ని కొన్నిసార్లు లోన్ కూడా రాదనమాట వీళ్ళు రూల్స్ పెడుతూ ఉంటారు ఇన్ కేస్ మీరు సిటీస్లో ఉన్నట్లయితే మీ మినిమం శాలరీ అనేది పాతికి వేలు ఉండాలి మీరు విలేజెస్లో ఉన్నట్లయితే మీ మినిమం శాలరీ పదివేలు పదిహేను వేలు ఈ రకంగా ఉండాలని చెప్తుంటారు కదా సో మన యొక్క ఇన్కమ్ని ఆధారంగా చేసుకొని ఇచ్చే లోనే పర్సనల్ లోన్ అంటాం ఇన్ కేస్ మీరు ఈఎంఐస్ కట్టడం మానేశారు మూడు నెలలు నాలుగు నెలలు ఈ రకంగా కట్టడం మానేశారు అనుకోండి ఏమవుతుందంటే ముందుగా మన యొక్క క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అయిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ మీ క్రెడిట్ స్కోర్ ఎయిట్ హండ్రెడ్ ఉందనుకుందాం సో ఇన్ కేసు మీరు ఈ రకంగా కట్టడం మానేసినట్లయితే అది మేబీ సిక్స్ హండ్రెడ్ కూడా పడిపోవచ్చు ఆ రకంగా ఆరు వందలకి పడిపోయినట్లయితే ఫ్యూచర్లో మీకు ఎవ్వరు లోన్స్ ఇవ్వరు అనమాట సో క్రెడిట్ స్కోర్ అనేది డౌన్ అవ్వకుండా చూసుకోండి అందుకని చెప్పే ఈఎంఐస్ని కట్టడం మానకండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే మనం ఈ పర్సనల్ లోన్ ని తీసుకునే సమయంలో ఇన్ కేస్ మన యొక్క సిబిల్ స్కోర్ కావచ్చు ఇన్కమ్ కావచ్చు ఇవి రెండు తక్కువ ఉన్నట్లయితే బ్యాంక్ వాళ్ళు ఏం చెప్తారంటే నీకు పర్సనల్ లోన్ ఇవ్వము ఇన్ కేస్ నీకు పర్సనల్ లోన్ కావాలంటే ఎవరినొకరిని తీసుకొచ్చి సంతకం పెట్టించు కో సిగ్నేచర్ చేయించు అంటారు అలాంటప్పుడు మన ఫ్రెండ్స్నో ఫ్యామిలీ మెంబర్స్నో రమ్మని సిగ్నేచర్ చేపిస్తాం ఇన్ కేస్ అలా తీసుకున్న లోన్ని మనం డిఫాల్ట్ చేసినట్లయితే అంటే రీపేమెంట్ చేయకపోతే మన క్రెడిట్ స్కోర్ పోతుంది మన క్రెడిట్ స్కోర్తో పాటు వాళ్ళ యొక్క క్రెడిట్ స్కోర్ కూడా డౌన్ అయిపోతుంది ఇన్ కేస్ బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తారు రీపే చేయ రీపే చేయని మనం కనుక లిఫ్ట్ చేయలేదు అనుకోండి బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి కాల్ చేస్తారనమాట మనం ఈ రకంగా రీపేమెంట్ చేయకపోతే మనం నష్టపోతాం వాళ్ళని కూడా నష్టం చేపిస్తామన్నమాట సో ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఫినాన్షియల్ బర్డెన్ ఎందుకు ఫినాన్షియల్ బర్డెన్ అన్న ఇన్ కేస్ మనం లేట్గా పే చేస్తున్నాం అనుకోండి అసలు కట్టడం మానేసం అనుకోండి పెనల్టీ వేస్తారు దానితో పాటు ఇన్ కేస్ మనం లేట్గా పే చేసినట్లయితే లేట్ పేమెంట్ ఛార్జెస్ వేస్తారు ఈ అమ్మాయే కట్టలేకపోతున్నామంటే దానితో పాటు పెనాల్టీసు లేట్ పేమెంట్ ఛార్జెస్తో ఫినాన్షియల్ బర్డెన్ అనేది చాలా పెరుగుతుందనమాట అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనం కొన్ని నెలల పాటు రీపేమెంట్ చేయట్లా మానేసాం సో బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తున్నారు రికవరీ ఏజెంట్స్ వస్తున్నారు మనం రెస్పాండ్ అవ్వట్లా ఈ రకంగా కొన్ని నెలల పాటు చేసినట్లయితే బ్యాంక్ ఏంటంటే లీగల్ యాక్షన్ తీసుకుంటుందన్నమాట నోటీసులు పంపిస్తుంది ఇన్ కేస్ మనం దానికి కూడా రెస్పాండ్ అవ్వకపోతే పోలీసులు మన ఇంటికి రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటే కొన్ని నెలల పాటు సంవత్సరాల పాటు రీపేమెంట్ చేయకపోతే సో ఇన్ని ప్రాబ్లమ్స్ని మనం ఫేస్ చేస్తాం అండ్ మీరు రీపేమెంట్ చేసే సిచ్యువేషన్లో లేకపోతే మీరు ముందుగా చేయాల్సింది ఏంటంటే ప్యానిక్ అవ్వకూడదు చాలామంది ఏంటంటే ఎక్కువగా ప్యానిక్ అయిపోతూ ఉంటారు ఆలోచించాలి ప్రతి దానికి సమాధానం ఉంటుంది ప్రతి ఒక్క క్వశ్చన్కి సొల్యూషన్ ఉంటుంది దానిని మనం ఫైండ్ అవుట్ చేయాలి చాలామంది ఏంటంటే పానిక్ అయిపోయి టెన్షన్ పెట్టేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోతూ కూడా ఉంటారు అంటే పెద్ద అమౌంట్కి సో అలా చేయకూడదు అనమాట ప్రతి దానికి సొల్యూషన్ ఉంటుంది ఆ సొల్యూషన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏ రకంగా సొల్యూషన్స్ ఉంటే మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాలి అలా బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడాలి చూడండి సార్ నా సిచ్యువేషన్ ఇది ఇప్పుడు ఇలా ఉంది కానీ ఇదివరకు నేను బాగా బ్రతిక నాకు శాలరీ ఎక్కువగా వచ్చేది కానీ ఈ రకంగా కారణాల చేత శాలరీ సరిగ్గా రావట్లేదు ఈ రకంగా నేను కట్టలేకపోతున్నాను నాకు కాస్త టైం ఇవ్వండి అని చెప్పినట్లయితే వాళ్ళే ఏమైనా సొల్యూషన్స్ ఉంటే చెప్తారనమాట బ్యాంక్ మేనేజర్స్ ఏం చేయాలో మీకు గైడ్ చేస్తారు మనం వెళ్ళి అడిగితే చెప్తారు అడగకపోతే చెప్పరనమాట సో మనం వెళ్ళి మాట్లాడడం చాలా చాలా ముఖ్యం అండ్ మీరు ఇంకోటి కూడా చేయొచ్చు బ్యాంక్ మేనేజర్తో సార్ ఇంత నేను కట్టలేకపోతున్నా నా శాలరీ తక్కువ ఉంది మీరేం చేస్తారంటే టెన్యూర్ని పెంచి ఈఎంఐని తగ్గించండి అని చెప్పినట్లయితే వాళ్ళు అది కూడా చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు టెన్యూర్ని టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ పెట్టుకుంటారు దాన్ని ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ చేయమంటే చేస్తారు ఈఎంఐ తగ్గుతుంది యాభై వేలు ఈఎంఐ ఉందనుకోండి అది కాస్త ఇరవై వేలు అవుతుంది ఎందుకంటే లాంగ్ టర్మ్ యూర్ పెట్టుకున్నాం కాబట్టి ఈ రకంగా కూడా చేస్తారు మనం అడగాలి ఇన్ కేస్ ఇంత ఈఎంఐని కూడా మీరు పే చేయలేరనుకోండి అనుకోండి ఫైనల్ సెటిల్మెంట్ చేసుకోవాలి మీరు బ్యాంక్తో మాట్లాడాలన్నమాట సార్ చూడండి నాకు అసలు ఇన్కమ్ లేదు ఇంత కట్టలేను ఐదు లక్షలు అప్పు ఉంది కదా సో రెండు లక్షలకు మూడు లక్షలకు కుదించండి అని చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారు అంతా చూసి అంటే వెరిఫికేషన్ చేస్తారు చెక్ చేస్తారు మనల్ని నిజంగానే మనం చెప్తుంది నిజమా అబద్ధమని చెక్ చేస్తారు రీపేమెంట్ కెపాసిటీ ఉందా లేదని చెక్ చేస్తారు లేదు అని చెప్పి వాళ్ళకు కూడా అనిపించినట్లయితే ఏం చేస్తారంటే సరేనాయన మామూలుగా అయితే ఐదు లక్షలు కదా ఓకే ఒక పంచే వడ్డీ కట్టొద్దు అసలైనా కట్టంటారు అసలు కూడా నేను కట్టలేను అనుకున్నారనుకోండి చెప్పినట్లయితే వాళ్ళు ఏం చేస్తారండి కొన్ని కొన్నిసార్లు ఫర్ ఎగ్జాంపుల్ అసలే ఐదు లక్షలు ఉందనుకోండి సరే మూడు లక్షలు కట్టు చాలే అని చెప్పి మీది సెటిల్మెంట్ చేస్తారనమాట ఈ రకంగా కూడా చేసుకోవచ్చు ఆ రకంగా చేసినట్లయితే ఆ లోన్ బడ్డేం తగ్గిపోతుంది కాకపోతే క్రెడిట్ రిపోర్ట్లో అంటే సిబిల్ స్కోర్లో అది చూపిస్తుంటుందన్నమాట డిఫాల్ట్గా సో ఇది కూడా గమనించుకోవడం చాలా చాలా ముఖ్యం ఫ్యూచర్లో ఇన్ కేస్ మీకు క్యాష్ బాగా వచ్చిందనుకోండి కట్టేయండి ఎంతైతే బ్యాలెన్స్ ఉందో ఎంతైతే సెటిల్మెంట్ చేసుకున్నారో ఎంతైతే డిస్కౌంట్ ఇచ్చారో వాళ్ళు దాన్ని కట్టేసినట్లయితే సో క్రెడిట్ రిపోర్ట్లో అది పోతుందనమాట ఈ రకంగా కూడా మనం చేసుకోవచ్చు సో చూడండి అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇదంతా చేయడం ఇష్టం లేదు మీరు రీపేమెంట్ చేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు ఏంటంటే వేరియస్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ని ఫైండ్ అవుట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు జాబ్ చేస్తున్నారు శాలరీ వస్తుంది దానితో పాటు ఫ్రీలాన్సింగ్ పార్ట్ టైం జాబ్స్ ఇవన్నీ చేయండి ఎక్కువ సంపాదించండి ఖర్చులను తగ్గించండి ఈ రకంగా ఎక్కువ సంపాదించి ఖర్చులను తగ్గించినట్లయితే ఈఎంఐస్ని మీకు కట్టే కెపాసిటీ వచ్చే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉంది అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ఇన్ కేసు మీరు డిఫాల్ట్ అయినట్లయితే మీకు కొన్ని రైట్స్ ఉంటాయి ఆ రైట్స్ గురించి తెలుసుకోండి అదేంటంటే ఇన్ కేస్ మీరు తొంభై రోజులుగా అసలు ఈఎంఐ కట్టట్లేదు అనుకోండి అలాంటప్పుడు ఏంటంటే బ్యాంక్ మీకు నోటీస్ పంపిస్తుంది ఆ నోటీస్లో మీకు అరవై రోజులు టైం ఇస్తుంది అనమాట మొత్తం రీపే చేయని ఆయన అని చెప్పి అరవై రోజుల తర్వాత కూడా రీపే చేయకపోతే అప్పుడు వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు కొందరు ఏంటంటే నోటీస్ పంపరు మనకు కూడా తెలీదు నోటీస్ పంపుతారా నోటీస్ పంపిన తర్వాత అరవై రోజులు టైం ఉంటుందా ఇదంతా ఇన్ఫర్మేషన్ తెలియక చాలామంది భయపడిపోతూ ఉంటారు సో మీకు నోటీస్ వచ్చిందా లేదా నోటీస్ వచ్చిన తర్వాత అరవై రోజులు టైం ఉందా లేదా ఇది చెక్ చేసుకోండి ఇన్ కేస్ మీకు కెపాసిటీ ఉన్నట్లయితే అంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వడ్డీ లేకుండా రుణం ఇస్తున్నారనుకోండి తీసుకోండి ఆ నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా అరవై రోజులు ఆ మిడిల్లోనే రీపేమెంట్ చేసండి క్లియర్ అవునా అండ్ ఇంకొకటి ఇన్ కేస్ లోన్ రికవరీ ఏజెంట్స్ మన దగ్గరికి రావాలంటే మన ఇంటికి రావాలంటే వాళ్ళు ఏం చేయాలంటే ముందుగానే ఫోన్ చేసి చెప్పాలి ఏ టైంకి రమ్మంటారు ఎప్పుడు రమ్మంటారు అని చెప్పి వాళ్ళు అడిగినట్లయితే మనం చెప్తేనే వాళ్ళు రావాలి వాళ్ళు ఏ టైంలో పడితే ఆ టైంలో రాకూడదు నైట్ పగలు ఈ టైంలో రాకూడదు వాళ్ళకి టైమింగ్ ఉంటుంది మళ్ళీ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అని చెప్పి టైమింగ్ ఉంటుంది ఆ టైంలోనే రావాలి పైగా మనల్ని అడిగి రావాలన్నమాట మనం ఇంట్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా వచ్చేసి తలుపులు కొట్టి ఏం చేయకూడదు వాళ్ళు దానితో పాటు వాళ్ళు మనకి తిట్టే రైట్ లేదు వాళ్ళకి ఏ మాటలు పడితే ఆ మాటలు మాట్లాడకూడదు అండ్ మన ఒంటి మీద చేసే రైట్ కూడా లేదు మనల్ని కొట్టే రైట్ కూడా లేదు చాలామంది చూస్తున్నా నేను రీసెంట్గా చూసాను న్యూస్ పేపర్లోనో లేదా టీవీలోనో ఎక్కడో చూసా కొడుతున్నారు లోన్ రికవరీ ఏజెంట్స్ ఆ రైట్ వాళ్ళకి లేదు మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు యాక్షన్ తీసుకుంటుంది ఆర్బీఐ రూల్ పెట్ల ఆర్బీఐ రూల్ ప్రకారం వాళ్ళు మనకి చెప్పిన తర్వాతే రావాలి అండ్ పర్టికులర్ టైమింగ్లో రావాలి మనల్ని వాళ్ళు తిట్టకూడదు కొట్టకూడదు ఇలాంటి రైట్స్ ఉన్నాయన్నమాట ఈ రైట్స్ మీరు తెలుసుకోవాలి ఇన్ కేస్ మీరు లోన్ డిఫాల్ట్ అయినట్లయితే సో ఈ రకంగా బ్యాంక్ యొక్క మేనేజర్తో మాట్లాడి క్లియర్ చేసుకోండి లేదా కెపాసిటీ లేదు నా బ్రతుకి అనుకున్నట్లయితే సెటిల్ చేసుకోండి ఫ్యూచర్లో డబ్బు వచ్చిన తర్వాత దానిని క్లియర్ చేసుకొని మీ యొక్క క్రెడిట్ రిపోర్ట్ అంటే సిబిల్ స్కోర్లో ఆ యొక్క డిఫాల్ట్ని తీసేయండి ఈ రకంగా ప్లాన్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం ఇదనమాట ఈ రకంగా మీరు పర్సనల్ లోన్ గురించి హోమ్ లోన్ గురించి ఈ రకంగా చాలా రైట్స్ ఉన్నాయి మీకు ఇప్పుడే చాలా విషయాలు తెలిసినట్టుంది ఈ రకంగా మీరు మరిన్ని వివరాలు తెలుసుకోవాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో ఒక లింక్ ఇచ్చా ఆ లింక్ ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ యాప్లు ఏంటంటే అరవై మూడు కన్నా ఎక్కువ ఖర్చులు ఉన్నాయి హోమ్ లోన్ గురించి కార్ లోన్ గురించి పర్సనల్ లోన్ గురించి ఈ లోన్స్ ఎలా పొందాలి ఎలాంటి డాక్యుమెంట్స్ మన దగ్గర ఉండాలి సో ఎలాంటి జాగ్రత్తలు మనం పాటించాలి ఎక్కడైతే లోను వడ్డీ రేట్ అనేది తక్కువ ఉంటుంది ఎలా ఫైండ్ అవుట్ చేసుకోవాలి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంటుందన్నమాట మనకి తెలియకుండానే చాలా ఛార్జెస్ ఇస్తుంటారు ఆ ఛార్జెస్ ఏంటి ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఉంటుంది ఖచ్చితంగా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్రజెంట్ ఆఫర్ నడుస్తుంది ఎంఏఆర్ఐడిఐ ఈ మరిడి అనే ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు మీకు డిస్కౌంట్ వస్తుందన్నమాట ఖచ్చితంగా యూజ్ చేసుకోండి డిస్కౌంట్ పొందండి సేవ్ చేసుకోండి సో ఇంత మంచి యాప్ ఎక్కడా లేదు అరవై మూడు కన్నా ఎక్కువ కోర్సులు ఒకే సబ్స్క్రిప్షన్ అమౌంట్ ప్లస్ మేము ప్రతి వారం ప్రతి నెల కోర్సులను యాడ్ చేస్తుంటాం ఒక నాలుగు నెలలు ఐదు నెలల తర్వాత ఈ వెయ్యి కోర్సులు అవ్వచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు సో ప్రతి ఒక్క కోర్సుకి ఒకటే సబ్స్క్రిప్షన్ ఫ్యూచర్లో మళ్ళీ ధరలు పెరగనున్నాయి ఖచ్చితంగా యూజ్ చేసుకోండి అంటే కోర్సులు యాడ్ అయ్యగలి ధర కూడా పెరుగుతుందన్నమాట ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంది దానితో పాటు ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేసినట్లయితే రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వస్తుందన్నమాట త్రీ మంత్స్ ప్యాకేజ్ ఉంది వన్ ఇయర్ ప్యాకేజ్ ఉంది ఖచ్చితంగా తీసుకోండి త్రీ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ త్రిబుల్ నైన్ మీరు కనుక ఎంఏఆర్ఐడిఐ ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేశారంటే వెయ్యి రూపాయలు డిస్కౌంట్ వచ్చి మీరు కేవలం కట్టాల్సింది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే అదే మీరు వన్ ఇయర్ ప్యాకేజ్ తీసుకోవాలనుకుంటే యాక్చువల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ త్రిబుల్ నైన్ ఇన్ కేస్ మరిడైన ప్రోమో కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు రెండు వేల రూపాయలు డిస్కౌంట్ వచ్చి మీరు పే చేయాల్సింది టూ నైన్ మాత్రమే సో ఖచ్చితంగా యూజ్ చేసుకోండి నన్ను అడిగినట్లయితే వన్ ఇయర్ ప్యాకేజీ బెటర్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ కోర్స్ చూసుకున్నట్లయితే ఏకంగా ఫైవ్ హవర్స్ ఉంది మ్యూచువల్ ఫండ్ కోర్స్ చూసుకున్నట్లయితే ఫోర్ హవర్స్ ఉంది మీకు టైం ఉండాలి కదా సో అన్ని కోర్సులు మీరు చూడాలంటే ఖచ్చితంగా వన్ ఇయర్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి ఇన్ కేస్ మీరు త్రీ మంత్స్కి తీసుకున్నట్లయితే మూడు నెలల తర్వాత ఎక్స్పైర్ అయిపోతుంది రెన్యువల్ చేయించుకోవాలి అప్పటికి మేబీ ధరలు పెరగచ్చు ఈ ప్రోమో కోడ్ కూడా ఉండకపోవచ్చు అడిగినట్లయితే మీరు నాలెడ్జ్ కోసం అంటే కొత్త విషయాలను నేర్చుకోవాలని చెప్పి తీసుకుంటున్నారు కాబట్టి వన్ ఇయర్కి తీసుకోండి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి జీవితాంతం లాభాలు పొందండి సో అదేవిధంగా విలేజెస్లో ఉన్నట్లయితే ఆ గ్రామాల నుండే ఒక బిజినెస్ని ఎలా బిల్డ్ చేయాలి ఇన్ కేస్ మీరు కొత్తగా ఒక బిజినెస్ని స్టార్ట్ చేయాలనుకున్న కంపెనీని స్టార్ట్ చేయాలనుకుంటున్నా రిజిస్ట్రేషన్ ప్రొసెస్ ఏంటి ఎవరు లోన్ ఇస్తారు ఇలా ప్రతి ఒక్క దాని గురించి కూడా కోర్సులు ఉన్నాయి స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ ఏ టు జడ్డండి సో ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ ప్రోమో కోడ్ని ఎంటర్ చేయడం అసలు మర్చిపోద్దు ఎలాంటి మంచి మంచి వీడియోల రేపు మీ ముందు వస్తాం అందరి విషయాలు ఇట్లు మీకు అవశక్తి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్